వెల్కమ్ టు ఆర్ ఛానల్ ప్రస్తుతం మనతో ఉన్నారు కరీంనగర్ మాజీ ఎంపీ పార్టీ సీనియర్ నాయకులు పొన్నం ప్రభాకర్ గారు వారిని అడిగి దేశ రాష్ట్ర రాజకీయాలతో పాటు బడ్జెట్ గురించిన వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ని రూపొందించారు అన్నట్లుగా అనిపిస్తుంది సో దీనిపై ఏమంటారు వాస్తవంగా నరేంద్ర మోడీ గారి పైన భారతీయ జనతా పార్టీ పైన పది సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత రెండు వేల పద్నాలుగులో పెద్ద ఆకాంక్షలతో ముప్పై సంవత్సరాల తర్వాత అంత మెజారిటీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇది కానీ మీరు గత నాలుగు సంవత్సరాలుగా చూస్తూ ఉంటుంటే చాలామంది ఉదాహరణకు ఈరోజు ఐదు లక్షల రూపాయల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిమిషన్ ఇచ్చినటువంటి ఈరోజు విషయము గత ఐదు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం అది రోజు ఒక క్రమబద్ధీకరణ పెరగాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఐదు లక్షలు కూడా ప్రకటించి ఈ సంవత్సరం నుంచి కాదు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరానికి అంటే ఎన్నికలకు ఈ ఈ బడ్జెట్ ఎలక్షన్ బడ్జెట్ ఓటు బడ్జెట్ కొరకు మాత్రమే రూపొందించబడిందిగా భావిస్తాను మీకు ఇంకొక ఆశ్చర్యకరం ఏంటంటే వాటిని కూడా హైలైట్ చేయలేదు మీడియా రెండు వందల యాభై కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి వాళ్లకు ఇన్కమ్ ట్యాక్స్ను థర్టీ పర్సెంట్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించినారు సో అదొక పెద్ద బెనిఫిట్ వాళ్ళందరికీ గుజరాత్ ట్రేడింగ్ ఆ ఒత్తిడి వల్ల ఆ విధంగా జరిగినారు రైతులకు సంబంధించి నేను విద్యార్థి సంఘ నాయకుడి నుంచి ఉన్నాను ఎప్పుడు కూడా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన రైతులు ఏదో రాజకీయపరమైనటువంటి ఉద్యమం కాదు ఇది తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు బెంగాల్ కావచ్చు మహారాష్ట్ర అంత పెద్ద పాదయాత్ర కావచ్చు అంటే మొత్తం దేశంలో ఉన్న రైతాంగం అంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఇటువంటి సర్కం సెన్సెస్లో రైతులకు సంబంధించిన ఊసు లేదు ఏదో ఆరు వేల రూపాయలు మేము ఎకరానికి ఐదు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు సంవత్సరములు ఇస్తాం అది కూడా గత డిసెంబర్ నుంచి ఇస్తామని చెప్పి ఏదైతే ఎలక్షన్ కొరకు చెప్పినారో అది తప్ప రైతులను ఆదుకోవడానికి సంబంధించిన అంశాలపల గిట్టుబాటు ధరకు సంబంధించిన అంశాల లోపల ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్కి సంబంధించిన విషయా లోపల ముప్పై ఆరు వేల మంది పైన సుసైడ్ చేసుకున్నారు వాళ్ళ అంశం మీద భవిష్యత్తులో లోన్ మాఫీ చేయాలన్నా వీళ్ళకి ఏం చేయాలనేటువంటి ఎక్కడ ప్రస్తావన లేకుండా ఊరికేదో ఏదో ఆరు వేల రూపాయలు కంటి తుర్పు ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది సో ఈ బడ్జెట్ ఇంకొక మాట కూడా వాస్తవంగా అందరు కూడా చెప్పినారు రాజ్యాంగబద్ధం కాదు ఇది అని అకౌంట్ అంటే నాలుగు నెలల కొరకు మనకు మన రాజ్యాంగంలో రూపొందించుకున్న ప్రకారంగా ట్రెజరీ బిల్స్ పాస్ కావాలి కాబట్టి మధ్యలో ఎన్నికలు వస్తాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి ఓటాన్ అకౌంట్ పెట్టచ్చు దీనిలో ఇటువంటి రాయితులు ఇటువంటి ఆకర్షణీయమైన కార్యక్రమాలు చెప్పడానికి వీలేదు ఓర్ ఓర్కమైనరు కానీ మీరు ఒకసారి చూడండి ఇలా జీఎస్టీ ద్వారా కానీ నోట్బందీ ద్వారా కానీ ఇటువంటి కార్యక్రమాల్లో దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయిందని మీకు నేషనల్ ఛాంపియన్ సర్వే వాళ్ళు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ గరిష్ట పరిమితి వయోపరిమితి వస్తుందని చెప్పి ఎంప్లాయ్మెంట్ ఇష్యూ మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆ నివేదికను బయటకు రాణిస్తారు ఇటువంటి అనేక సంఘటనలలో దేశ ప్రజల యొక్క ఆకాంక్షలకు వ్యతిరేకంగా నేను ముందు చెప్పినట్టుగా ముప్పై సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద మెజారిటీ వస్తే వాళ్ళు ఎంతసేపు గోమాతకు సంబంధించా మతపరమైన అంశాలకు సంబంధించా ఏ మాంసం తినాలి ఏ బొట్టు కట్టుకోవాలి తలాకుండా బలాకుండా ఇటువంటి మతపరమైన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చినారు తప్ప దేశంలో రైతాంగానికి సంబంధించి నిరుద్యోగ యువతకు సంబంధించి విద్యా వ్యవస్థకు సంబంధించి ఏదైనా ఈరోజు ఒక మంచి సాంకేతిక పరమైన ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దగలిగిన రైతుల గురించి మద్దతు ధర ప్రకటిస్తానని చెప్పకుండానే ఈ ఆరు వేలు ఇస్తామని అని అంటే అది రాజకీయ విశ్లేషకులు ఒప్పుకోవట్లేదు ఎవరైనా ఒప్పుకుంటారామా రోజు పదిహేడు రూపాయలు పడతాయమ్మా దాంతో ఏమన్నా అర్థం ఉందా ఇప్పుడు ఎవరన్నా చూసేదో వీళ్ళ టీఆర్ఎస్ వాళ్ళు అంటారు మామూలు కాపీ కొట్టడానికి ప్రయత్నం చేసిన ఒకరు అంటే కాపీ కూడా చక్కగా కొట్టాలేదని ఒకరు అంటారు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద ఫెడరల్ సిస్టమ్లా మిగతా ప్రపంచంలో ఉన్న దేశాలకు మనకు చాలా తేడా మనం ఒక కాన్స్టిట్యూషన్ను మనం ఒక వ్యవస్థను ఏర్పరచుకున్నాం డెబ్బై సంవత్సరాల వేడుకలు జరుపుకున్నాం మొన్ననే మనకు ప్రధానమైనటువంటి సమస్య ఆర్థికమైన నిల్వలు పెంచుకోవడం కాదు పోనీ ఆఖరికి ఏమైనా ద్రవోళ్యమైన బాగా పెంచుకున్నారు డాలర్ రేటు తక్కువైందా అంటే డాలర్ రేటు రెండు వేల పద్నాలుగు ఇవాళ మీరు తేడా చూడండి అంతర్జాతీయ మార్కెట్లో యువర్ నాట్ ఇంప్రూవ్డ్ యువర్ వాల్యూ సేమ్ టైం ఇక్కడ ఉండబడేటువంటి రైతు సగటు పరిస్థితి ఈ దేశానికి వెన్నెముక రైతు అయితే ఆయనకు కూడా అన్యాయం జరుగుతుంటే నువ్వు ప్రధానమంత్రి ఒకటి ప్రేక్షక పత్రం ఇస్తే ఇట్లా నాది యాభై ఆరు ఇంచుల ఛాతి నేను ఫస్ట్ రోజు ప్రధానమంత్రి పార్లమెంట్లో స్పీచ్ ఇచ్చిన రోజు చూస్తే ఒక రైతు బిడ్డగా చాలా సంతోషపడ్డా ఆశ్చర్యపడ్డా ప్రధానమంత్రికి ఇంత విజన్ ఉందా అని కానీ ఊరికే అతి మాటలకే పరిమితమైంది ఆనాటి మాటలు మీరు కాదంటే ఫస్ట్ రోజు భూమిని పార్లమెంటుని మొక్కి పోయి పార్లమెంట్లో మాట్లాడితే ఆ స్పీచ్ చూస్తుంటే అద్భుతం మాటల గారెడీలో ప్రధానమంత్రిని లేడు కానీ రోజుని మాట్లాడుతూ మాట్లాడుతుంటే మీకు ఒక అదొక కొద్ది రోజులు వింత దాని తర్వాత రోతా ఇప్పుడు అటువంటి పరిస్థితి ఏర్పడే ప్రధానమంత్రి గారు మాట్లాడితే టీవీ బంద్ చేస్తూ ఉన్నారు ఇంతకుముందు ప్రభుత్వం చేసిన పనులు చెప్ చూపిస్తూనే ఇక ప్రజలపై వరాలు కురిపించే విధంగా ఈ బడ్జెట్ ఉంది అంటున్నారు సో దీనిపై ఏమంటారు ఏదో ఒక వరం చెప్పమ్మా రైతులకు సంబంధించి ఆరు వేల రూపాయల వరమా ఐదు లక్షల రూపాయల ఐటీ ఎగ్జిబిషన్ ఫ్రమ్ నైన్టీన్ నైన్టీ టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ వరమా రెండు ఎస్ ఇది వ్యాపారస్తుల పార్టీ అని మరొకసారి ప్రూవ్ చేసుకుంది ఈ వ్యాపారస్తుల పార్టీగా వాళ్ళకు సంబంధించినటువంటి రాయితీలు వడ్డీ అదే ఐటీ రాయితీనిచ్చిన చూడండి అది వాళ్ళకు వరమే అటువంటి వాళ్ళు తప్ప రైతులకు కానీ లేదా ఇంకో కార్మికులకు కానీ ఎవరికి ఏం లేదు రాయితీ ఇన్నాళ్ళు ఎప్పుడు ఇంతటి నజరానలో ఉన్న బడ్జెట్ అయితే లేదు అంటే ఎన్నికల కోసం ఇదంతా ఆపి ఇప్పుడే చేశారంటారా ఏం నజరాన ఏం లేదు ఓన్లీ బ్రో ఆయన ఏమంటాం రోజు పన్నెండు రూపాయలు లేదా ముప్పై యాభై సంవత్సరాలు దాటి వరకు ఇచ్చి మేము పెన్షన్ ముడి అది ఓల్డ్ స్కీమే దానికి సంబంధించి ఏదో పెద్ద వీళ్ళు గొప్ప చేస్తున్న టైం లేదు ఈ రోజు కొండంత అవి పట్టినాడు తప్ప ఎన్నికల గురు బాగా పెద్ద తాయిలాలు ఇచ్చేలు వీళ్ళు రాబోయే కాలంలో ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేసేటువంటి పరిస్థితి లేదు ఈ వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతి ఓటర్కి ఒక బంగారు బిస్కెట్ ఇస్తే కూడా నరేంద్ర మోడీకి ఓటేయరు ఈ ఇలాంటి పరిస్థితి ప్రభుత్వం మీద అటువంటి ఆయన ఒక వ్యతిరేకత ఉంది కారణం నాలుగు సంవత్సరాలుగా ప్రజలు అందరు కూడా పెరిగిన డీజిల్ రేట్ పెట్రోల్ రేటు భరించారు ఒక గృహిణిగా గ్యాస్ రేటు భరించినారు ఈరోజు నిరుద్యోగ సమస్య ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నది జిఎస్టీ రద్దు వల్ల నటి చిన్న చిన్న వ్యాపారాలంతా క్లోజ్ అయిపోయినారు ఇటువంటి సర్కార్ సెన్సెస్లలో మీరు ఎన్ని చెప్పినా కూడా అదంతా కూడా అతి అబద్ధాల యొక్క మాట తప్ప ఇంకొకటి జరుగుతుంది ఇక గోయల్ చెప్తున్న మాట ఏంటంటే ఇప్పటి వరకు ఫైవ్ ట్రిలియన్స్గా ఉంది దేశం ఇక వచ్చే ఐదేళ్లలో టెన్ ట్రిలియన్స్ అవుతుంది అని చెప్తున్నారు గేర్ల టెన్ ట్రిలియన్స్ కావాలి నిరుద్యోగ సమస్యల లేకపోతే రైతుల సంబంధించిన ఇబ్బంది పడుతున్న రైతుల సంఖ్య పెరగాలన్నా ఈరోజు నేను అడుగుతాను ఒక రెండు దేశములో అయితే రైతులు బాగుండాలి రైతు జీవితం సగటున పెరగాలి బయట ప్రపంచంతో పోల్చుకుంటే నీ డాలర్ రేటు తక్కువ కావాలి రెండు కాలేదే ఇక మీరు సాధించిన ప్రగతి ఏంటి చెప్పండి అడుగుతారు ఇలా పీయూష్ గోయల్ గారు ఏదో ఆర్పాటు ఒక ఆయన కూడా ఒక పెద్ద ప్రముఖ వ్యాపారవేత్తగా దాన్ని ఆకర్షణీయంగా ఏదో ప్రయత్నం చేసే విధంగా చేసినారు తప్ప అది ఈ బడ్జెట్లో కూడా వ్యాపారస్తులకు మాత్రమే లాభం జరిగింది అంటున్నాం కదా మేము రెండు వందల యాభై కోట్ల టర్నర్ ఎవరు చేయగలుగుతారు ఒక పెద్ద ఆసమే కదా అడగడానికి ఫైవ్ పర్సెంట్ రిపేర్ ఇచ్చినావు నువ్వు దీంట్లో ఫైవ్ హండ్రెడ్ నెలకు ఐదు వందల రూపాయలు ఇచ్చి రైతులకు నేను బాగా చేసిన సక్కలు పడితే ఏం లాభం ఎంతో ఆర్భాటంగా మహాకుటం అయితే ఏర్పాటు చేశారు బద్దశత్రువైన టీడీపీతో కలిసి మీరు తెరాసపై పోటీ చేశారు మొత్తానికైతే తెరాస గెలిచింది మహాకూటమి ఓడిపోయింది సో దీనిపై ఏమంటారు ఒక నియంత్రణ ఎదుర్కోవడానికి ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించే నలుగురు కలిసి పోరాటం చేయడంలో ఏమాత్రం తప్పులేదు కానీ రాజకీయ పరంగా ఆనాడు మేము తీసుకున్నటువంటి పొత్తు నిర్ణయం సక్రమమే అయినప్పటికీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జాప్యమైనటువంటి ఒక కారణం రెండు మహాకూటమి అభ్యర్థులంతా అధికార పార్టీ డబ్బు సంచులతో కొట్లాడినాము మేము అభ్యర్థులతో కొట్లాడాలనుకుంటున్నాము ఒక్కొక్కరు ముప్పై కోట్లు ఇరవై కోటి నలభై కోట్లతో కొట్లాడినటువంటి పరిస్థితి రెండో కారణం అయితే మూడు ఈ ఎన్నికను చంద్రశేఖరరావు గారు వ్యూహాత్మకంగా తెలివిగా ఈ ఎన్నిక చంద్రశేఖరరావు వర్సెస్ చంద్రబాబు నాయుడు అనేటువంటి కన్వర్షన్ చేయగలిగినాడు దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఓవర్ రైడ్ అంటే వారు ఇక్కడ పొత్తు పెట్టుకోవడంలో తప్పేం లేదు గతంలో టీఆర్ఎస్ కూడా పొత్తు పెట్టుకున్నది సుహాసిని గారిని అభ్యర్థిని చేయడం హైదరాబాద్ నేనే చేసిన అనడాన్ని పొలిటికల్ ఎక్స్ప్లైటేషన్ చేసే విషయం లోపల టీఆర్ఎస్ సఫలీకృతమైంది అసలు కాంగ్రెస్లోనే అంతర్గత కుమ్ములాట్లు ఉన్నాయి ఇక మహాకూటమి కలిసిందంటే ఎలాగూ ఉంటాయి కాంగ్రెస్ పార్టీకి అది ఒక నేను నేనేం చేయగలుగుతాను మీరు చూస్తూ కూడా తప్ప ఇవన్నీ సమస్యలు ఉన్నాయి పొత్తు ఉండాలన్నా వద్దా లేకపోతే పొత్తు కొద్దరు ఉండాలంటారు కొందరు వద్ద అంటారు ఏకాభిప్రాయం ఉండదు ఇటువంటి అంశాలతోటి ఇబ్బంది కలిగిన మాట వాస్తవం ఈ కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏదేమైనా నేను చెప్పినట్టు ఒకటేమో డబ్బు విపరీతమైనటువంటి అధికార దుర్వినియోగం రెండు మా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఆలస్యం మూడు ఈ ఎన్నికను హైజాక్ చేసి అమరావతికి గులామవుతారు నీళ్లు రావు ఇట్లా అనేటువంటి తెలంగాణ ప్రజల యొక్క మళ్ళీ ఆకాంక్షను రెచ్చగొట్టబడ్డది ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి కారణాలు అయినా టీఆర్ఎస్ బెదిరింపుక టీఆర్ఎస్ కార్యకర్తల మాటక నాయకుని మాటక ప్రజలు ఒప్పుకున్నారు మేము మా మాటను మేము రెండు వేల పెన్షన్ ఇస్తామన్నాం ఒకటి మాత్రం సంతృప్తి అలా ఏ పేద ప్రజలకు మేము యాభై ఎనిమిది సంవత్సరాల వయసుకు తగ్గించి రెండు వేల పెన్షన్ ఇస్తామన్నాము ఇలా మ్యాండేటరీగా చంద్రశేఖర్ ఇవ్వాల్సిందే పక్కన చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నారు దేశంలో మిగతా వాళ్ళు ఇస్తే కూడా ఆ యొక్క అంశాన్ని ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినాం కాబట్టి వీళ్ళందరూ కూడా రేపు పొద్దున ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అది మాత్రం మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఎవరికి నచ్చదు పార్టీలో అని ఒక రాజకీయ విశ్లేషకు అంటున్నమాట బయట ఉంటున్న టాక్ అట్లా ఎందుకుంటున్నాము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధిష్టాన వర్గంతో నియమింపబడ్డటువంటి అధ్యక్షుడు కాబట్టి అధ్యక్షుడిగా బాధ్యతలో ఎవరున్నా వారిని గౌరవించాల్సిన బాధ్యత అనేది వ్యక్తిగత అంశాలు వ్యక్తిగతం సంబంధించిన అంశం నచ్చడము నచ్చకపోవడం వాళ్ళ వ్యక్తిగతం కానీ పార్టీ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఉన్నంతసేపు అధ్యక్షుడిగా వారిని గౌరవించాల్సింది దిస్ ఇస్ మై సార్ మీ కాంగ్రెస్ లో ఎన్నో ఇళ్ళ నుంచి ఉన్నారు ఎప్పుడైనా అనుకున్నారా టీడీపీతో పొత్తు పెట్టుకోబోతుంది కాంగ్రెస్ అని అనుకోలేదమ్మా అది ఎలా స్వీకరించారు కాంగ్రెస్ కార్యకర్తను కాంగ్రెస్ని పార్టీ నిర్ణయాన్ని ఒప్పుకోవాల్సింది కదా అంటే మనస్ఫూర్తిగా కలిసారా లేకపోతే పార్టీ అధిష్టానం చెప్పింది కాబట్టి కలవాల్సి వచ్చిందా ఇలా అట్లా మాకు పెద్దది ఇప్పుడు ఉత్తర తెలంగాణలో తెలుగుదేశం తోటి కలవడము కలవకపోవడం అనేటువంటిది మాకు నిర్ణయాత్మకమైన అంశం కాదు ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వల్ల లాభం జరుగుతుంది పార్టీ ఈ నియంత్ర పోతాడు మేము తెలంగాణ కోసం పోరాడినటువంటి ఎంపీలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇటువంటి అన్డెమోక్రటిక్ ఇప్పుడు ఉదాహరణ మీకు యాభై రోజులు దాటిపెట్టిన హిందూ పేపర్ చాలా పెద్ద ఐటమ్ వచ్చింది ఫిఫ్టీ డేస్ మినిస్ట్రీ లేనటువంటి ఉంటే మంచిదా మీరు ప్రజాస్వామ్యంలో రాజకీయమైతే కాదు క్యాబినెట్ విస్తరణ జరగలేదు ఏది చేసుకోకపోతే ఆయన ఇష్టం కానీ మనం ప్రజలుగా మనం అడుగుతా ఉన్నాం ఇలా ఇలా ఉన్న నిన్న నిమాయిష్ కాలిపోయింది ఎవరైనా బాధ్యత దానికి సంబంధించి ఉన్నారా మంత్రి లింగోలు ఇట్టుకో మంత్రి దాని తర్వాత ఒక హోంమంత్రి ఈ రాష్ట్రం సరిపోద్ది ఇక ఒకవైపు పిల్లల పరీక్షలు ఉన్నాయి రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెట్టాలి అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అవుతుంది లేకపోతే ఇంకా అనేకమైన కార్యక్రమాలు ఉంటాయి కదా వీటన్నిటికీ ఏం సంబంధం లేనట్టు అన్నిటికీ ఇంతవరకు ప్రశ్నించట్లేదు ఎందుకు ప్రశ్నించాలి ప్రజలు నిన్ననే కదా మొత్తం అధికారం తెలవని కదా ప్రజలకు వాళ్లకు ఎందుకు ప్రశ్నిస్తలేము ప్రశ్నిస్తే కూడా ఏమైనా అంటే పత్రికల గొంతు నొక్కాలంటే మీకు ఒక మాట చెప్తాను దయచేసి గుర్తుపెట్టుకోండి ప్రజాస్వామ్యంలో ఈరోజు హైదరాబాద్లో ఉన్న వ్యక్తి ఢిల్లీది కాదు అమెరికా వాషింగ్టన్లో ఏం జరుగుతుందో కూడా న్యూస్ చూసుకునే అవకాశాన్ని కవరేజ్ ఇస్తుంది కానీ కేటీఆర్ కేసీఆర్ ఈ మధ్య బెదిరింపుల కారణంగా పక్కన విజయవాడ అమరావతిలో జరుగుతున్న వార్తల్ని కూడా మనం చూడలేకపోతున్నాం కారణం అటువంటి బెదిరింపులకు పాల్పడుతున్నాడు నేను అడుగుతా ఉన్నాను మీ ద్వారా టీ న్యూస్లో కానీ నమస్తే తెలంగాణ కానీ పొన్నం ప్రభాకర్ ఒక ఆధారపూర్వకమైనటువంటి ఆరోపణ చేస్తారు నువ్వు చేస్తావా వీళ్ళ కవిత ఎంపీ గారు అవార్డు అట్టున్నారు ఎవరే అవార్డు ఒక దుఖణం పెట్టుకొని దుఖణం మీన్స్ ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని అదే లోక్సభ ఇచ్చిందా దానికి ఫ్లెక్సీ లేదు ఇవన్నీ ఏంది మేము ఎంపీ చూసినాం మేము బెస్ట్ పార్లమెంటరీ అని అంటే ఒక అనర్గలంగా ఒక పార్లమెంటరీ ప్రొసీడింగ్స్లో ఒక దానికి ఒక క్రియేటివ్నెస్ ఉండి ఒక వ్యవస్థలో ఇన్వాల్వ్ అయ్యి అందరూ దేశంలో ఉన్న మొత్తం మంది పార్లమెంట్ సభ్యులతో అప్రిషియేషన్ తీసుకున్నటువంటి వ్యక్తులు ఉంటారు తప్ప ఇట్లా వీలేదో ఆవరో ఒకటి దాన్ని పెట్టి పార్లమెంటరీ మార్కెటింగ్ చేసుకునే పరిస్థితి ఇట్లా ఉన్నది పరిస్థితి అందుకే ఇలా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు అరే మేము చంద్రశేఖరరావు ఓటేసినామా ఓటేయలేదా ఓటేస్తే ఇటువంటి పరిస్థితి మన తెలంగాణకు ఎందుకు తెచ్చుకున్నామా ఇదేం రాజరిక వ్యవస్థ అని ఆలోచిస్తారు మీరు ఆలోచిస్తలేరా అందరూ ఆలోచిస్తారు కానీ మనిషికి సామెత కలుషిస్తే వస్తే వచ్చే కొడుకు కొడుతానంటారు ప్రకృతికి వ్యతిరేకంగా పోనాడు ఎవడు నిలిచోడు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నియంత్రలు మట్టి కాల నియంత్ర నియంత్రలు కాలగర్వాలు కలిసిపోక తప్పదు కలిసి రాకపోతే మీకు చంద్రశేఖరరావు ఏ మాట మాట్లాడితే దాని ప్రకారంగా ప్రజలు అట్లా గెలిపించరు కదా తొంభై సీట్ల ఇవాళ ఉన్న వాళ్ళు ఇంటర్నల్ పార్టీల వ్యవస్థ జరుగుతుండవచ్చు లేకపోతే బయటకు సంబంధించి కావచ్చు ప్రతిపక్షాలు ఉండొద్దు అనే మాటను ప్రజలు గమనిస్తారు ప్రతిపక్షాలు లేకుండా చేయాలనేటువంటి అక్రమ బుద్ధి నియంత్రిత్వ బుద్ధి మొత్తం తెలంగాణ ప్రజలను ప్రతిపక్షంగా మార్చుకునే అవకాశం వస్తుంది ఒకరోజు ఎన్టీ రామారావు తన పేరు మీద టికెట్లు ఇచ్చి గెలిపిస్తే కాలం కొద్దిగా తిరగక ముందు అదే ఎమ్మెల్యేలు ఈ ఎన్టీ రామారావు పేరు మీద గెలిచిన ఎమ్మెల్యేలే వయసు రావు ముందర ముందరే రాజకీయ కుట్ర కావచ్చు క్రీడ కావచ్చు రేపు అది జరగదని అను అనుకోకుండా ఉండే పరిస్థితి లేదు లేకపోతే ఎటువంటిది ఏమైనా రాజకీయం ఇది ఏమైనా జరగవచ్చు నువ్వేదో పెద్ద ఏళ్ళ అహంకారంగా మంత్రివర్గం ఏర్పడే ఒక్కొక్కరు మంత్రుల ముఖాలు చూస్తూ ఉంటుంటే శాసనసభ్యులు గెలిచిన వాళ్ళు చూస్తూ ఉంటే ఇందులో ఎవరో సమర్థలం లేవా అని ఆశ్చర్యపోయేటువంటి బాధ కలుగుతా ఉంది పాపం చూస్తూ ఉంటారు పిల్లలు ఆ యజ్ఞంగా అన్నట్టు మొన్న ఒకరు చెప్తారు వీళ్ళ జర్నలిస్ట్ పోయి వీళ్ళందరూ చూస్తుంటే ఎమ్మెల్యేలను వాళ్ళని ఇంట్లో పాపం వాళ్ళ నదర్లు వాడాలని వంగి వంగి దాండా కుటుంబ సభ్యుల ముందట పోయి వాళ్ళు ఆడుతున్నటువంటి తపన చూస్తూ ఉంటుంటే జాలి కలిగేటువంటి పరిస్థితి జీవితం ఉంటేది లేకపోతే ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే మహామహా ఉద్దండులైన నాయకులు ఓడిపోయారు మొన్న ఎన్నికల్లో సో వాళ్ళ ఓటమికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు ఓడిపోతారు వీళ్ళు ఫలానా ఫలానా వాళ్ళని ముందే చెప్పినారు చంద్రశేఖరరావు కేటీఆర్ ఇలా మొట్టమొదటిసారి ప్రజాస్వామ్యంలో ఏ ఎన్నిక తర్వాత కూడా ఇన్ని లీగల్ పిటిషన్స్ ఫలిస్తారు ముప్పై మూడు పిటిషన్లు వాటి తప్పకుండా అనేక ఈవీఎంలకు ప్రాబ్లమ్స్ క్రియేట్ పేరు మీద లేట్ నైట్ పోలింగ్ పోలింగ్ పేరు మీద వీప్యాడ్స్ వీవీ ప్యాడ్స్ ఇవ్వకుండా అనేకమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారు మేము ఆశ్చర్యం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళను ఒడగొట్టడం కాదు టీఆర్ఎస్లో కేటీఆర్కి పడుకుంటానో హరీష్ రావుకి పడుకుంటానో లేకపోతే చంద్రశేఖరరావు తిరుగుబాటు చేస్తారు అనుకునే తుమ్మల నాగేశ్వరరావును కావచ్చు దయాకరౌ మంత్రివర్గం ఇవ్వాలని జూపెల్లి కృష్ణారావును కావచ్చు మధుసూదనాచార్య దగ్గర గండ్ర సత్యనారాయణరావు టికెట్ ఇవ్వాలనుకుంటే బలవంతంగా తీసుకుండా అని ఆయనను కావచ్చు ఇట్లా చాలా జాగాల మహేందర్ రెడ్డి మొత్తం జిల్లాలో కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్న ఆయనను కావచ్చు ఇట్లా కొన్ని అంశాల కాడికి లెక్క తీస్తే వాళ్ళ పార్టీలో కూడా అంతర్గతంగా పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించగలుగుతారు అనుకునే వాళ్ళందరూ కూడా ఓడగొట్టిండ్రు ఇదే టీఆర్ఎస్ కేసీఆర్ అని అనుకుంటారు నాగేశ్వరరావు ఓడిపోవడానికి కారణం ఏమై ఉంటుందని అనుకుంటున్నాను సార్ ఎందుకంటే ఖమ్మం జిల్లాలో ఆయన ప్రజాదరణ కలిగిఆర్ ఒకటి ప్రజల అభిప్రాయాన్ని చెప్పాడా లేకపోతే ఎలా ఓటు కొడతాడు అనుకుంటున్నాను ఈవీఎం మిషన్ అంటున్నారు లేకపోతే ప్రత్యర్థికి డబ్బులు ఇవ్వచ్చు లేకపోతే ఇంకా రకరకాలు చేయవచ్చు జూపీ అంటే నేనే అక్కడ గెలిచిన వాళ్ళు బలహీనలు అంటలేను కానీ ఒక చర్చ జరుగుతుంది బయట కేసీఆర్తో ఎవరెవరికి విభేద మధుసూదనాచారి గారు ఉన్నారు మధుసూదనాచారి గారు నువ్వు టికెట్ వద్దు ఓడిపోతూ అనవసరంగా పోటీ చేయకు గంట సత్యనారాయణ మనం పార్టీలకు తెచ్చిన ఇస్తామంటే ఆయన పోటీ చేసినాడు సోమారావు సత్యనారాయణ మున్సిపల్ మేయర్ అప్పుడు ఏదో ఒక చేసినాడు అక్కడ ఒక ఇండిపెండెంట్ను ఇక్కడ గంట సత్యనారాయణరావు సెకండ్ లీడింగు డబ్బులు ఇచ్చి అక్కడ అట్లా ఇవన్నీ కూడా ఒక ఊహ ప్రజల చర్చ జరుగుతోంది సీనియర్ లీడర్గా ఏమనిపిస్తుంది అంతా చూస్తుంటే ఇంతకంటే గొప్ప విజయాన్ని సాధించాలనిపిస్తుంది మళ్ళీ ఎన్నికల్లో నియంత్రలకు రాజ్యం లేదు నియంత్రణకు శాశ్వతం కాదు ప్రజాస్వామ్యం ఉంటుంది ఇంతకంటే ఒక పెద్ద మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తున్నారు మీరు కేసీఆర్ పరిపాలనపై మీ అభిప్రాయం చెప్పండి సార్ నియంతృత్వ అప్రజాస్వామిక ప్రభుత్వ పరిపాలన ఇది ప్రజల అభిప్రాయాన్ని ప్రజలను కలవకుండా నా ముఖ్యమంత్రి కావచ్చు సెక్రటరేట్ కానీ మనం ఒక టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన ఆఫీస్కు రానటువంటి పరిస్థితులలో ఎవరు కూడా అధికారులు కూడా రానటువంటి పరిస్థితి మంత్రులు రానటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా చూస్తుంటే వెనుకటి రాజరిక పాలన గుర్తొస్తా ఉన్నది కానీ ఇది ప్రజాస్వామ్యం రాజరికానికి అవకాశం లేదు తాత్కాలికంగా నడిచిన ప్రజలు మేల్కొనేదాకా ఉంటుంది మేల్కొన్న తర్వాత తప్పకుండా కింద పడాల్సిందే ఈ ప్రభుత్వం ఇటువంటి అండ మొక్కలు సిస్టమ్ను మార్చుకోవాలని కోరుకుంటాను ఒక ప్రజాస్వామ్యవాదిగా మీడియాను భయపెట్టో అధికారాన్ని ఉపయోగించో వేధింపులకు గురి చేసో గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్య కాంగ్రెస్ కార్యకర్తలని బైండ్ ఓవర్ చేయడమో రౌడ్ షీట్లు ఓపెన్ చేయడమో ఇప్పటి వరకు మీ కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేలు తెరాసలోకి చేరుతారని విస్తృతంగా జరుగుతుంది ప్రచారం ఎవరు ఓరమ్మా ఇప్పుడు ముఖ్యమంత్రి మంత్రివర్గ విస్తరణ ఏమైందా అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలు వస్తారని ఆయన అంటే నీ దగ్గర ఎవరు సమర్థులు లేనట్టుగా అనుకునే పరిస్థితి వచ్చిందా ఏదేమైనా ముఖ్యమంత్రి స్వయంగా ఆకర్షణ అది కూడా చెప్తున్నారు అందుకే జరగలేదు అవును అందుకే సరే అంటే వాళ్ళ దగ్గర ఎవరు ఎఫిషియెంట్ పర్సన్ లేనట్టు కదా మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చేదాకా నీకు మంత్రివర్గం ఏర్పాటు చేసుకోలేని సమర్థుడు కాదు అనేటువంటి భావన నువ్వు చూపెడుతున్నావా అని అడిగినాం సో ఏంటనే మంత్రివర్గం చేస్తాడు రెండు మూడు రోజులను వారం రోజులను చేస్తాడు కానీ కాంగ్రెస్ సభ్యులుగా ప్రజలు ఇంత పెద్ద కష్టకాలంలో కాంగ్రెస్ గుర్తు గెలిపించు కాబట్టి వాళ్ళు పూర్వం అని నేను అనుకుంటా ఉన్నా కానీ ముఖ్యమంత్రి స్వయంగా ఇటువంటి అంశాలను తీసుకుపోవడం అనేటువంటి దురదృష్టకరం ఇక జగను కేసీఆర్ కలుస్తున్నారు మరి జ జగన్ వైపు నుంచి కేసీఆర్ వచ్చి ప్రచారం చేస్తే ఏం జరుగుతుందంటారు తెలంగాణలో మేము చంద్రబాబు నాయుడుతో కలిస్తే కేసీఆర్ మాట్లాడినటువంటి గులాంగిరి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కలిస్తే ఆంధ్ర ప్రజలు అంత అర్థం చేసుకోలేని కాదు కదా జగన్కి నష్టమా లాభమా తప్పకుండా నష్టం నా అభిప్రాయం ఇది ఎందుకంటే చంద్రశేఖరరావు అనే వ్యక్తిని ఆయన నమ్మడమే ఆయనకు పొరపాటు చంద్రశేఖరరావు అంత అవకాశవాది మీకు తెలుసు గతంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే నేను విలీనం చేస్తా అన్నాడు ఇలా సోనియా గాంధీని నమ్మనా బొమ్మనా అనే పరిస్థితి ఉన్నది చంద్రబాబు నాయుడు పెద్ద విజన్ ఉన్న నాయకుడు ఆయన ఆర్థిక అభివృద్ధి చేస్తే ఈ రాజశేఖర రెడ్డి ఫోజులు కొడుతుంది అన్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు వాడు వీడు యూజ్లెస్ ఫిలో అని తిడుతూ ఉన్నాడు సో క్రెడెన్షియల్ అనేది పాలిటిక్స్లో కూడా ముఖ్యం కొలమానం మీరు ఢిల్లీలో ఎప్పుడన్నా మేము పార్లమెంట్కి పోయి సెంట్రాల కూర్చుంటే చంద్రశేఖరరావు గురించి వినే మాటలు చూస్తే బాధ కలుగుతుంది రాజకీయాల్లో ఒక నైతికత లేని లీడర్ ఎవరు అంటే చంద్రశేఖరరావు అంటారు సార్ ఇక్కడైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ట్వంటీ వన్ సీట్స్ సాధించింది సో ఏపీలో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు సో ఆ పాదయాత్ర ద్వారా లేదా ఉండబడే కాంగ్రెస్ కేంద్రంలో తప్పకుండా అధికారంలోకి వస్తుంది కాబట్టి విభజన హామీలు అమలవుతాయి స్పెషల్ స్టేటస్ వస్తుంది అనే ఆలోచనతోటి కాంగ్రెస్కు గణనీయంగా ఓట్లు పెరుగుతాయి సీట్లు కూడా పెరుగుతాయని నేను మరి మన జరిగిన ఎలక్షన్స్ ప్రభావం ఉంటుందంటారా ఏమైనా అక్కడ ఇప్పుడు పార్లమెంటు శాసనసభ ఒకసారి అవుతున్నాయి వాళ్ళకు మాకు చంద్రశేఖరరావు భయపడి పార్లమెంట్ ఎన్నికల్లో చంద్రశేఖరరావు ఉంటే నేషనల్ పర్సెప్షన్లో నేను ఇర్రెలవెంట్ అవుతాయని ముందుకు జరుపుకున్నాడు కానీ ఆయన ధైర్యంగా ముందుకు పోతున్నాడు కాబట్టి అదే ఆయనకు లాభం జరుగుతుందని మేము అనుకుంటున్నాం మాకు కూడా కాంగ్రెస్ లాభం జరుగుతుంది చంద్రబాబు నాయుడు కూడా లాభం జరుగుతుంది మొన్నటి వరకు ఏపీలో రాజకీయ పోర ఎలా ఉండిందంటే పవ చంద్రబాబు జగన్ లాగా ఉండింది కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు త్రిముఖ పోటీ జరగబోతుంది సో ఏమనిపిస్తుంది నేను అదే పవన్ కళ్యాణ్కు స్థిరత్వం లేదు చివరి నిమిషాల లోపల కూడా అభ్యర్థుల ఇస్తారో ఇవి కూడా తెలియదు ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రకటించేటువంటి అవకాశం జగన్ జగన్మోహన్ రెడ్డి చూసినారుగా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయలేదు అప్పటిదాకా ఆశ పెట్టుకొని ఐదు సంవత్సరాలు పనిచేసిన వందల మంది నిరాశపడ్డారు రేపు కూడా పొద్దున్న ఎన్నికల లోపల ఈరోజు చంద్రబాబుని అరికట్టడానికి లేదా జగన్మోహన్ రెడ్డి అరికట్టడానికి చంద్రశేఖరరావు జగన్ పొత్తును మనం వ్యతిరేకించి ఆంధ్ర ఆత్మగౌరవాన్ని కాపాడడానికి అని ఏదైనా కారణం చూపెట్టి పక్కకు జరిగేటువంటి అవకాశం ఉన్నా ఆశ్చర్యపోయి అవసరం లేదు నెంబర్ వన్ పవన్ పార్టీ బలం ఎంతవరకు ఉందంటారు నేను అంత పెద్ద అబ్జర్వ్ చేయలే కానీ పవన్కు నిలకడలేదు పవన్ గురించి తాత్కాలికంగా నాయకత్వం అంతా కూడా క్రౌడ్ పుల్లర్ కావచ్చు లేకపోతే మంచి సినిమా నటుడు కావచ్చు లేకపోతే మంచి మంచి డైలాగులు పొలిటికల్ మీటింగ్లో చెప్పగలుగుతారు కావచ్చు కానీ ఆచరణ సాధ్యమా కాదా అనేది ఇప్పటివరకు ఒకటి కూడా ఆచరణ చూపట్లేదు కదా దానికంటే ముందు ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు కదా నేనేమంటున్నాను అంటే పవన్ కళ్యాణ్ క్రెడెన్షియల్ ఏ లీడర్ ఫర్ లాంగ్ టైమ్ ఆర్ షార్ట్ టైం అనేటువంటి మాటను ప్రజలకు అర్థం కానప్పుడు ఓటు రూపంలో కూడా ఓటు పడదు అది మా ఇక సార్ పవన్ కళ్యాణ్ ఓట్లు చీల్చే చీల్చలేడు అని అనుకుంటున్నారా మీరు ఆయన కంటెస్ట్ చేస్తే చీల్స్తారు కంటెస్ట్ చేస్తారా చేయడా తెలియదు కదా వ్యక్తి నిలకడగా రాజకీయం చేయగలుగుతారు అనుకుంటే ఆ సందర్భంగా ఇది ఇది ఈయనకు ఇప్పుడు కొన్ని రోజులు జగన్ గారి పక్షాన మాట్లాడతారు కొన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారి పక్షాన మాట్లాడతారు కొన్ని రోజులు బీజేపీ పక్షాన మాట్లాడతారు అసలు ఆయన పక్షాన కూడా కొన్ని రోజులు మాట్లాడుకుంటాడు ఆయన పాలిటిక్స్లు ఉంటాడా ఉండడా తెలియనప్పుడు మనం మాట్లాడడం కంటే ఆయన కంటిన్యూ హైదరాబాద్ పాలిటిక్స్లో కంటెంట్ చేస్తారా అనేది లేకుంటే పవన్ కళ్యాణ్ అని చెప్తే క్రౌడ్ పుల్లర్ మంచి డైలాగ్ కొట్టగలుగుతాడు ఇంప్లిమెంటేషన్కి వచ్చినప్పటికీ ఎగ్జిక్యూషన్ ఇంప్లి ఇంప్లిమెంటేషన్కి వచ్చినప్పటికీ సస్టైనబిలిటీ స్టెబిలిటీ ఉందా లేదా అనేటువంటి ప్రజలకున్న అనుమానం నాకైతే అనుమానం ఉంది ఇక చంద్రబాబు నాయుడు విజన్ గురించి అయితే మీకు తెలుసు మీరు కలిసి వర్క్ చేస్తారు కలిసి వర్క్ చేయలేదు ఎన్నికలు వచ్చిన ఒక ఒక ఎపిసోడ్ అంతే అది ఇప్పుడు ఆయన మా ఎన్నికల ప్రచారం రాలే మేము ఆయన ఎన్నికల ప్రచారానికి కోలేదు చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేశారు అంటేనే మీరు తట్టుకోలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉందండి నేను పని తట్టుకోలేకపోతున్నా అంటే చంద్రబాబు నాయుడు కూడా గొప్ప నాయకుడు ఆయన శ్రమపడే విధానం చూస్తారు సరే ఫలితం ఏముందో కానీ ఆయన శ్రమ పడే విధానం చూస్తూ ఉంటాడు చాలా తప్పకుండా అప్రిషియేషన్ చేస్తాం దాంట్లో విషయం లేదు శత్రువునైనా మెచ్చుకుంటాం జగన్ ఉన్నాడు ఇవాళ పొద్దున్న లేస్తే ప్రజల పాదయాత్ర చేస్తూ ఉన్నాడు సరే నిర్ణయం సరైన టైంలో గోల్ కొడతాం బ్రో ఫుట్బాల్ ఆడతాం ఈ ఎండ నుంచి ఆయన దాకా బాలు తీసుకోతాం గోల్ కొడతామా కొట్టామో వేరే వచ్చినా కానీ ఆ ఆట తీరు పుట్టింగ్ తీసుకోవడంలో ఎంత ప్రావీణ్యత ఉంటుందో అట్లనే ఆయన కూడా ఆ పాదయాత్రలు చంద్రబాబు నాయుడు ఉదాహరణకు ప్రధానమంత్రి ఏఎన్ఏ ఇంటర్వ్యూ ఇచ్చినాడు ఒక క్షణంలో రియాక్షన్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ప్రతి అంశంలో ఇలా అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ తీసుకుంటా ఉన్నారు సో ఇవన్నీ కూడా గెలుపుకు ఉపయోగపడతాయా పడాయా అని నేను చెప్పలేను ఆయన ఎ జ్యోతిష్క బట్ ఆయన శ్రమ మాత్రం అప్రిషియేట్ చేస్తాను చంద్రబాబు నాయుడు పరిపాలన సమర్థవంతంగా ఉందంటారా రేపు గెలుస్తారా గెలవడా కూడా నేను చెప్పలేను కానీ చంద్రబాబు నాయుడు గమనిస్తున్నంత వరకు ఈయననేమో మాటలు ఈయన కార్యాలయానికి కూడా రాడు మా ముఖ్యమంత్రి ప్రజలను కూడా గెలవడు ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఆయన ఏదో ఒక మాట మాట్లాడి మళ్ళీ గుహలోకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంటాడు ఆయన అట్లా కాదు నిరంతరం ఏదో ఒక కార్యక్రమం పేరు మీద ప్రజా సమస్యల లోపల ఏ ఇబ్బంది వచ్చినా అక్కడ ఉంటాడు ఇది పొలిటీషియన్ ఇష్టపడే అంశం మీరు ఏపీ వెళ్ళి ప్రచారం చేస్తానని చెప్పారు కదా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మడకాశిరా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు కూడా పాదయాత్ర స్టార్ట్ చేస్తూ ఉన్నది ఆ పాదయాత్ర ద్వారా అక్కడ కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది అని అంటున్నాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా ఆంధ్ర అయితే దేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో నేను చాలా రాష్ట్రాల్లో ప్రచారానికి అక్కడ కూడా నా అన్నదమ్ములు వాళ్ళు వాళ్ళకు ధైర్యాన్ని చేయడానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారుడు ఆంధ్రా కూడా న్యాయం చేయడానికి పోరాడుతామని చెప్పడానికి పోతాం కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ అయితే ఖచ్చితంగా ఇస్తానని చంద్రబాబు చెప్పాడు ఆయన నేను రెండు గిఫ్ట్లు ఇస్తానని చెప్తున్నారు సో గిఫ్ట్లు ఏమంటే ఏమై ఉంటాయంటారు ఎలక్షన్స్ మనకు కూడా ఏం తెలుస్తాం ఎలక్షన్ దరవాజు చూద్దాం ఇది రాజకీయంగా ఇంత ఇటువంటి పద్ధతి మంచిది కాదు చంద్రశేఖరరావు గారు రెచ్చగొట్టే విధానము దానికి ఆయన ప్రతిస్పందించే విధానము ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేస్తూ ప్రజలతో అప్రిషియేషన్ తీసుకునే విధంగా పాలించుకోవాలి తప్ప ఒక ఎథిక్స్ ఒక స్టేజ్ దాటి కూడా ముఖ్యమంత్రుల స్థాయి లోపల వెదవులను తిట్టుకునే పరిస్థితికి వస్తే సామాన్యులు వీళ్ళ దగ్గర ఆ భాష నేర్చుకోవాలన్నా లేకపోతే ఇటువంటి రాజకీయానికి విలువలు దిగజారుతునే అర్థం కానిపోయి ఏం గిఫ్ట్ ఇస్తావే ఆయన రెండు గిఫ్ట్లు ఇచ్చేది మీరు నువ్వు గిఫ్ట్ ఇచ్చేది అర్థం కాలేదు అంటే జగన్మోహన్ రెడ్డికి ఐదు వందల కోట్లు చేయాలి వెయ్యి కోట్లు ఇచ్చి ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తావా ప్రజలు ఏమను ఏమనుకోవాలి ఆయన రెండు గిఫ్ట్లు ఇస్తా అంటారు ఆయన ఏమిస్తాడు రెండు గిఫ్ట్లు అర్థం కాలే సో ఇవన్నీ కూడా పాలిటిక్స్లో నాటు సూట్ కానివ్వండి భావిస్తా సార్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ ఉన్న ఉన్నప్పుడు చాలా బలంగా ఉండింది కాంగ్రెస్ పార్టీ సో అలాంటి బలమైన నాయకుడు లేడు అనే లోటు ఏమైనా అంటారా తప్పకుండా ఉంది కానీ ఉన్న దాంట్లోపల బాధ్యతగా రాబోయే కాలానికి నాయకత్వం వహించే విధంగా నాయకుడు కాంగ్రెస్లో బాధ్యతలు తీసుకుంటారు కావచ్చు అని నేను ఆశిస్తాను కానీ వైఎస్ఆర్ మా ఫోటో ఎక్కడ కనిపించదు ఎందుకు సార్ కాంగ్రెస్లో అలా కొడుకు పెట్టుకోకుండా చేస్తున్న అయినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి ఏర్పట్ల గౌరవం ఉంది ఆయన సొంత పార్టీ పెట్టుకునేటప్పటికీ కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారికి ఉండే స్థానం ఎవరు కాదనో రాజశేఖర రెడ్డి గారి ఫోటో తప్పకుండా అంత జాగలు ఉంది మన ఎన్నికల్లో కూడా ఉంది ఇక మీ దృష్టిలో రఫేల్ వివాదం సర్థం రఫెల్ రఫేల్ స్కామ్ లోపల ప్రధానమంత్రి గారు ఎందుకు మాట్లాడతలేరు అనే ప్రధాన సమస్యలు తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలు అర్థం చేసుకోవాలి ఎంతసేపు ఆ అంశాన్ని ప్రస్తావిస్తుంటే ఎక్కువ అంశాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు ప్రధానమంత్రి గారు ఆ అంశాన్ని దాటవేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా అడిగినారు రఫేల్ మీద నాలుగు వందల యాభైకో ఐదు వందల కోట్లకు కొనాల్సినటువంటి దాన్ని ఎందుకు పదహారు వందల కోట్లకు చేసినారని అడిగే ప్రశ్నకు జవాబు లేదు హెచ్ఏఎల్కు స్కోప్ ఉండగా దానికి అంత కెపాసిటీ ఉండగా మీరు ఎందుకు డైరెక్ట్గా ఆ కంపెనీకి ఫ్రాన్స్ కంపెనీకి ఎందుకు ఇచ్చినారో అది కూడా అనుభవం లేని అంబానీ కుటుంబానికి ఎందుకు ఇచ్చినారనే ప్రశ్నలకు ఇవాళ కూడా జవాబు లేదు నేను ఒక నాయకుడిని నేను మాట చూసిన టీవీ ఇంటర్వ్యూలో రక్షణ బడ్జెట్ పెరిగినది రక్షణ బడ్జెట్ ఎందుకు పెరిగినది ఈ ఆ ధీరుబాయి అంబాను ఈ అంబానీ సోదరులకు ఆదాని సోదరులకు అందులో నుంచి పెద్ద ఎత్తున అంశం అవకతవకలు జరగడానికి కొరకు మాత్రమే ఆ బడ్జెట్ను పెంచిండు అనేటువంటి స్థాయి దాకా ఆరోపణ వస్తుందంటే దాన్ని బట్టి రక్షణ శాఖల విషయంలోపల కూడా ప్రధానమంత్రి ఎంత నిర్లిప్తంగా వ్యవహరించుకున్న అర్థమవుతుంది సో రఫేల్ అంశం అంశం మీద వచ్చినప్పటికీ ప్రజల మనసుల్లో ఉన్నటువంటి అనుమానాలు రాహుల్ గాంధీ గారు అడుగుతున్న ప్రశ్నలను ఎందుకు ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారణకు భయపడుతుండవు అనేటువంటి మాట ఇలా ప్రజలుగా మాట్లాడుకుంటా ఉన్నారు ఏమైతే నువ్వు నిజంగానే లేకపోతే ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయలేదు కొత్తగా ఏమైనా తప్ప అరే ఎన్నిక కాబట్టి పార్లమెంట్ సభ్యులు నీ పార్టీ వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు ఉండి ఆ రికార్డ్స్ అన్నీ వెరిఫికై చేస్తారు సుప్రీంకోర్టుకి అంటే సెక్షన్ థర్టీ ఫోర్ కింద దానికి ఫైల్స్ దాని క్వాలి క్వాలిటీ కానీ రేట్స్ కానీ వాళ్ళకు చూసేటువంటి హక్కు లేదు ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ చూస్తుంది సుప్రీంకోర్టును కూడా తప్పుదో దారి పట్టించినారు ఇటువంటి అంశాలన్నీ కూడా పార్లమెంట్లో మాట్లాడుతూ ఉంటుంటే నరేంద్ర మోడీ గారు వేరే అంశం మాట్లాడతారు ఇంకొక బయట ఏదో పబ్లిక్ మీటింగ్లో మాట్లాడతారు ఏదో ఇన్స్టిట్యూట్లో మాట్లాడతారు పార్లమెంట్లో మాత్రం మాట్లాడదు ఇక ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు సో ఆమె ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నారు మళ్ళొక ఇందిరమ్మ తప్పకుండా ప్రియాంక గాంధీని చూడగానే ఇందిరాగాంధీ గారు గుర్తుకొచ్చే విధంగా ఇవాళ ఒక మ్యాగజిన్ వెలుగు అనుకుంటారు మళ్ళీ ఇందిరామ్మ వచ్చిందని ఒక సండే బుక్ స్పెషల్ ఇచ్చినారు సో దేశం మొత్తం మీద మళ్ళీ ఇందిరమ్మ వచ్చింది ఆమె నడిస్తే మాట్లాడితే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇందిరాగాంధీగా పోల్చుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్లీ వాల్యుయేషన్ ముందు పోతాం ప్రజలను మప్పిస్తాం పరిపాలించే కెపాసిటీ కాంగ్రెస్కు ఉంది ప్రజా సంక్షేమం ఇవాళ దేశంలో మీరు ఏదైనా మంచి నిర్ణయం ఇప్పటివరకు ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ కాక ఎవరైనా వేరే పార్టీలు తీసుకున్నారు అడగండి కాంగ్రెస్ ఏం చేసింది అని అడుగుతారు డెబ్బై సంవత్సరాల లోపల మనతో పాటు స్వాతంత్రం వచ్చిన పాకిస్తాన్లో తుపాకులు కొట్టుకొని అధికార మార్పిడి జరుగుతుంది మన దగ్గర అట్లా కాదు ఒక ఓటు ద్వారా జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఇంత ప్రజాస్వామ్యాన్ని కాపాడింది సుప్రీంకోర్టుకు ఒక విలువ ఉంది ఎలక్షన్ కమిషన్కు ఒక విలువ ఉంది సిబిఐకి ఒక విలువ ఉంది విజిలెన్స్కి ఒక విలువ ఉంది ఇవన్నీ ఈరోజు మంట కలుస్తా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అందుకే బాధ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి నిన్న కూడా మొత్తం దేశంలో ఉన్న ఇరవై ఏడు రాజకీయ పార్టీలు సేవ్ డెమోక్రసీ సేవ్ కంట్రీ అని ఒక ప్రోగ్రామ్ తీసుకొని తిరుగుతాను ప్రజాస్వామ్యం ఉన్నది కాబట్టి మనం బతుకున్నాం వాక్ స్వాతంత్రం ఉండొచ్చు అన్ని రకాల స్వతంత్రాలు మన దగ్గర ఉన్నాయి ఓటు వేసుకొని ప్రభుత్వాన్ని మార్చుకుంటా ఇష్టం లేకపోతే ఇటువంటి పరిస్థితులలో నియంతృత్వం మీద నువ్వేం తినాలి ఏం కట్టుకోవాలి ఎట్లా తిరగాలి అనేటువంటి నియంత్రణలతో పాటుగా ఏ మతం ఉండాలి ఇవన్నీ ఇప్పుడు అన్ని విభిన్న మన దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని చిన్న చిన్న రాష్ట్రాలు ఐక్యమే పార్లమెంట్ చూస్తే చాలా ఒక భాష ఒకరు మాట్లాడుతారు ఓ ప్రాంతం ఒక వేసాహారణ వేరు అటువంటి సమూహంగా ఉండే పార్లమెంటులో ఒక డెమోక్రసీ మీద డిస్కషన్ జరుగుతుంటే వాటన్నిటిని కాదని వివక్ష పూరితంగా విభజన పూరితంగా ఉండేటువంటి అంశాలతోటి ఈ ఐదు సంవత్సరాల బీజేపీ చేసిన అంశాల నుంచి భారతదేశాన్ని భవిష్యత్ కాలానికి కాపాడాలని ఈ రాజకీయ పార్టీల ఆలోచన అంతే తప్ప అధికారం కాంగ్రెస్ కొత్త కాదు చాలా సంవత్సరాలు పరిపాలించింది ఏం చేసామంటే గుండు సుది లేని దాటి నుంచి ఎగిరి మొత్తం యుద్ధ విమానాలు కాదు స్వయంగా మన రోదస విమానాలు పంపే దాకా తయారు కాగలిగిన వాళ్ళు ఏం ఎవరు కూడా దాన్ని కాంగ్రెస్ పార్టీని శక్తి కించపరచిన అవసరం లేదు అన్నం లేక ఆహార ధాన్యాలు అందరూ అంటే ధాన్యాగారాలు ధాన్యాగారాలు అంటారు అంటే అటువంటి వాటి నుంచి బయటకు వచ్చేలా మనం ఎక్స్పోర్ట్ చేసుకోగలిగేంత కెపాసిటీని మనం ప్రొడక్షన్ చేసుకుంటాను సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక గొప్ప అచీవ్మెంట్స్గా మేము భావిస్తాను ఇది ప్రజలకు తెలియన కొత్త జనరేషన్ యా ఏం చేసింది అని మాట్లాడితే ఐఐటి పెట్టకపోతే ఐఐఎం పెట్టకపోతే ఇవాళ ఇన్ని ఇంత ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకపోతే ఇంతమంది మేధావులు మన దగ్గర వచ్చేవాళ్ళ సైంటిస్టులు వింట్రెస్ట్లు సో ఇవన్నీ ఉన్నాయి అయినా మళ్ళీ ఎప్పటికప్పుడు మీరు ఒక చూడండి మాది కూడా తప్పు ఉంది మేము దాన్ని మళ్ళీ మార్కెటింగ్ చేసుకోవాలి ఇలా పెప్సీ ఉంది అందరికీ తెలుసు కానీ మార్కెటింగ్ ఎందుకు చేస్తారు రెండు సబ్ ఉంది అందరికీ తెలుసు మార్కెటింగ్ ఎందుకు చేస్తారు ఎప్పుడు కొత్త న్యూ కన్జ్యూమర్ స్టార్ట్ అవుతా ఉన్నాడు సో వాళ్ళు అట్రాక్ట్ చేయడానికి అడ్వర్టైజ్మెంట్ కంటిన్యూ నడవాలి కాబట్టి కాంగ్రెస్ ఏం చేసిందో ఎప్పుడు చెప్పుకుంటూ విధంగా ఒక డిపార్ట్మెంట్ ఉండి ఇవన్నీ చేసినాము వైసీపీ ధర చేస్తామని చెప్పుకుంటూ పరిస్థితి ఇవాళ మారుతున్న కాల మార్కెటింగ్ ప్రకారంగా మేము కూడా మెదలడానికి చర్యలు జరుగుతున్నాయి ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి వచ్చారు కదా ఆమె ఎవరికి పోటీ అనుకుంటున్నారు రాహుల్ గాంధీగా నరేంద్ర మోడీ నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీ గారికి ఎందుకు పోటీ అట్లా ఏముండదు కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా రాహుల్ గాంధీ గారు ఏసీసీ అధ్యక్షుడు అంతే నరేంద్ర మోడీ చెప్తే కదా ఇరవై ఇరవై ఏడు రాజకీయ పార్టీలు కలిసినంగా రాహుల్ గాంధీ గారు ప్రియాంక మధ్యలో పోటీ అనే అటువంటి అంశం ఉండదు అటువంటి చర్చనే అవసరం లేదు నరేంద్ర మోడీ గారి నాలుగేళ్ళ పరిపాలనపై మీ కామెంట్ ఏంటి నరేంద్ర మోడీ గారి నాలుగేళ్ల పాలన నాలుగు మాటలు ఎనిమిది అబద్ధాలుగా విస్తరించింది తప్ప ఏమాత్రము ప్రజలకు నేతి బీరకాయల నెయ్యంత నిజమో నరేంద్ర మోడీ గారి నాలుగు సంవత్సరాల పరిపాలనలో కూడా ప్రజలకు గంతే న్యాయం జరిగిందే మేము భావిస్తున్నాం ఏ ఏజెండాతో ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ప్రజల ఆకాంక్షల్ని గౌరవించుకుందాం అభివృద్ధిలోకి వెళ్దాం ఫైనల్గా మా ఛానల్ ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ తాత్కాలిక ఆకర్షణలకు తాత్కాలిక తాయిలాలకు ఆకర్షితం కాకుండా డెమోక్రటిక్గా ప్రజాస్వామ్యంగా కాపాడుతూ ప్రజల నిర్మాణాత్మకంగా భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటువంటి అంశాలను చేపట్టగలిగే కాంగ్రెస్ పార్టీని ఆదరించండి మీకు న్యాయం జరుగుతుంది దేశానికి రాష్ట్రానికి అన్నిటికీ న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆకాంక్షలు సందర్భంగా మీ టీవీ ద్వారా ప్రేక్షకులందరూ కూడా హృదయపూర్వకంగా కోరుతూ ఉన్నాను మీరు గమనించినారు మొన్ననే టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ తెలంగాణలో ఓటేస్తే ఇప్పటివరకు మంత్రివర్గం కూడా ఏర్పాటు చేసుకోలేకుండా ఉన్నటువంటి నియంతృత్వం రేపు దేశంలో మాకు పదహారు సీట్లు ఇవ్వని అడగ అడుగుతా ఉన్నారు కేటీఆర్ ఇప్పటికీ పదిహేను సీట్లు ఉన్నాయి విభజన హామీలు అమలు చేయలే ఇంకోటి చేయలేదు కాబట్టి రాబోయే ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వము వస్తుంది కాంగ్రెస్ కూటమి ఒకవైపు నరేంద్ర మోడీ కూటమి కాబట్టి టీఆర్ఎస్ ఇర్రెలెవెంట్ కాబట్టి టీఆర్ఎస్కి ఒక సీటు గెలివేసిన అవసరం లే ఈ ఎన్నిక కేసీఆర్కి సంబంధించిన ఎన్నిక కాదు ఇది బీజేపీ కూటమి కాంగ్రెస్ కూటమి జరుగుతున్న ఎన్నిక కాబట్టి తెలంగాణ తెచ్చిండు తెచ్చిండు ఆయనకు రెండు సార్లు ఇచ్చినారు సార్ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కోటేసి తెలంగాణలో పదిహేడు పార్లమెంట్లు మీరంతా కాంగ్రెస్ కోటికి గెలిపియమని చెప్పి నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎంతో మంచి విశ్లేషణ ధన్యవాదాలు సో చూసారు కదా దేశ రాష్ట్ర రాజకీయాలపై ఇక బడ్జెట్ అంశాలపై పొన్నం ప్రభాకర్ చెప్పిన మాటలు ఇక మరో సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి